నమస్తే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లలో ఇప్పటి వరకు మొలకలెత్తిన బియ్యం బస్తాల సంఖ్య సుమారు 10 లక్షల వరకు ఉంటాయంటూ రైస్ మిల్లర్స్ యూనియన్ అంచనా వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు కూడా నిల్వ ఉంచడం చేత ఈ వర్షాకాలంలో మొలకలెత్తినాయని చెప్పుకోవచ్చు. అవి ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా వృధాగా పోయే పరిస్థితి ఉందంటూ కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా వాళ్ళు ఆపోతున్నారు. అయితే వారే మన వద్ద వారిని అడిగి తెలుసుకు చెప్పండి సార్, ఏంటి అసలు పరిస్థితి అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది, మీరెంత నష్టపోతున్నారు, ఇప్పుడు అవి ఎందుకు ఉపయోగానికి వచ్చే అవకాశం ఉన్నాయి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ఉంటాయని మహబూబ్నగర్ జిల్లా వరకు వస్తే 10 లక్షల బస్తాలు బయట ఆరు బయట ధాన్యం ఉన్నాయి. అది ఎందుకు ఉన్నాయంటే మనకు కెపాసిటీ అన్ని 2 టన్ ఫర్ అవర్ మిల్స్ ఉంటాయి, 3 టన్ ఉంటాయి, 4 టన్ ఉంటాయి, అవి చాలా తక్కువ ఉంటాయి. 2 టన్ మిల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మా కెపాసిటీ రోజు ఎన్ని తయారవుతావో దానికన్నా డబల్ ట్రిబుల్ నాతో ధాన్యం ఇచ్చిండు. ఆ రోజు పరిస్థితులు ఏంటంటే ఇంత వర్షం వస్తుంది నష్టమవుతుందని మేము అనుకోలేదు. ఈ రోజు పరిస్థితి చూస్తే బయట వేసుకున్నాం. గత 50 రోజుల నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ బంద్ ఉంది. 50 రోజుల నుంచి ధాన్యం చేస్తే కూడా ఇందులో 50% మేము సేవ్ అయ్యేవాళ్ళం. ఈ రోజు పరిస్థితుల్లో మొత్తం ధాన్యం మొలకలు వచ్చేసి మొత్తం అది లేవీకి ఈరోజు మన సీఎంఆర్ ఇచ్చేదానికి కూడా పనికి రాకుండా ఉంది. ఆ ధాన్యాన్ని ఇప్పుడు మేము ఏం చేయాలి, దాన్ని చేస్తే సగం ధాన్యం బయట పడేయాలి, అది ఎందుకు పనికిరాదు. అది మిగిలిన ధాన్యం ఏదైనా మనం వర్కింగ్ చేసి గవర్నమెంట్ ఇద్దామంటే అందులో డిస్కలరు. మొదట్లో మీరు ఎందుకు ప్రభుత్వం నుంచి నిరాకరించలేదు, ఇంత నిల్వ చేసుకుని మేము ఏం చేయాలి భవిష్యత్తు, ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం వస్తుంది, అది నిల్వ చేసేదానికంటే కూడా అధికంగా నిల్వ చేసింది. అధికంగా ఇచ్చింటే ఆ రోజు పరిస్థితులు ఏముంది, మనకి ఎంత ధాన్యం రావాలో అంతకన్నా డబుల్ ట్రిపుల్ వచ్చింది ధాన్యం. దానికి అప్పుడు ఏం చేశారంటే చాలా మంది మన ఆఫీసర్ అనుకోండి, దాని తర్వాత నాయకులు అనుకోండి, వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితిని వాళ్ళు వాళ్ళకి తెలియదు. ఆ రోజు ధాన్యం ఇస్తే సరిపోతాయని లెక్కలో వాళ్ళు ఉంటారు. ఆ రోజు మన ధాన్యం ఎట్టి పసి రైతు తీసుకోవాలి, మిల్లర్కి ఇవ్వాలి, దాని తర్వాత ప్రకృతి చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. ఆల్టర్నేటివ్ ఏమనుకుంటారు మీరంతా? ఆల్టర్నేటివ్ చూడండి, ఇప్పుడు మాకైతే నష్టపోయినామండి, పెద్ద మొత్తంలో నష్టపోయినాము. ఆ నష్టపరిహారం మా ప్రభుత్వం చెల్లించాలి. మాకు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మేమందరం రోడ్డు పైనకి వచ్చే పరిస్థితి ఉంది. అంత నష్టాన్ని భరించే శక్తి కూడా చాలా మంది మిల్లర్స్కి లేదు. ఆ ధాన్యం గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుంది, మాకు ఏమైనా రాయితీలు ఇస్తుందా దానికి క్వింటల్ కింద? ఎంతవరకు అంచనా, ఇప్పటివరకు ఏమైనా అంచనా చేసిందా, ఎంత నష్టపోయిందో ఏంది? ఎందుకంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉండాలి కదా. మీరు ఆ రోజు నిరాకరించలేదు, నిరాకరించినందుకు ఈరోజు తీసుకున్నందుకు నష్టపరిహారం చెల్లించమని ఒకవేళ అంటే ప్రభుత్వం మీరేం చేయాలి? సార్, మా దగ్గర మా మిల్లింగ్ కెపాసిటీ ప్రకారంగా మా నిల్వ సామర్థ్యం 150,000 టన్లు, 40,000 టన్లు అంటే 10 లక్షల బస్తాలు ఇంచుమించు మా ప్రాథమిక అంచనా. ఆ ప్రకారం మేము బయట వేసుకున్నాం. ఈ సరుకును సరిగ్గా వాళ్ళు తీసుకునింటే ఈ నెల లోపలే మేము పెట్టేస్తుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా. అంచనా 10 లక్షల బస్తాలు అనుకుంటున్నాము. అంటే 40,000 టన్లు బయట ఆరు బయట ఉన్నాయి, దాంట్లో తడిచిపోయినాయి, మొలకెళ్ళి చాలా భాగం ఉన్నాయి, మొత్తం తాట్ బాలిపి మొత్తం తీసే కానీ చెప్పలేము సార్ ఎంత అంచనా. ఒక ప్రభుత్వం నిరాకరిస్తే మీరు ఏం చేయబోతున్నారు? అంచనా ఎంత అంటే నష్టము డబ్బు రూపకంగా ఎంత అనుకుంటున్నారు? అంచనా డబ్బుగా దాదాపు 7-10 కోట్లు అవుతాయండి. మహబూబ్నగర్ జిల్లాలో 7-10 కోట్ల రూపాయలు అంచనా మేము చేస్తున్నాము. ఒకవేళ మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితులు ఉంటే మేము గవర్నమెంట్ అగ్రిమెంట్ 60% చేసినామండి, ఇస్తాం, డెలివరీ ఇస్తాను. కాకపోతే క్వాలిటీ ప్రభుత్వం అనుకోకుండా మేము ఈ డెలివరీ మీరు ఆపినందు వల్ల మేము డెలివరీ ఇవ్వలేకపోయినాం. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు మా దగ్గర ఉన్న ధాన్యాన్ని సివిల్ సప్లై తీసుకుంటారా, ఎఫ్సీఐ తీసుకుంటారా మాకు సమ, కానీ మీ ధాన్యాన్ని మేము మీకు డెలివరీ చేసేందుకు సవరణ చేసి 60% కాకుండా నష్టపరిహారం ఇవ్వచ్చు, లేకుంటే పర్సెంటేజ్ తక్కువ చేసినా మీరు తీసుకోవాలని మా డిమాండ్. ఇది ఇక్కడ పరిస్థితి ఏదేమైనప్పటికీ మహబూబ్ నగర్ జిల్లా అంటే దేవరకద్ర, మహబూబ్ నగర్, అదేవిధంగా జడ్చర్ల ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి 10 లక్షల బస్తాల వరకు అంటే సుమారు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందంటూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ యూనియన్ అంచనా వేసింది. అదేవిధంగా చూస్తే ఒకవేళ నగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్ ఈ విధంగా చూస్తే కూడా అధికంగా ఉండొచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఒకవేళ యూనియన్ ఈ అసోసియేషన్ ఆదుకోకపోతే వీరంతా కుటుంబ సమేతంగా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉందంటూ వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి తొలివేలు కోసం మీ మధు.